శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వారి యొక్క ధనయోగాలు ఏ గ్రహాల ద్వారా ఏ రంగం ద్వారా వీళ్ళకి అనుకూలిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి సహజంగా మనం ఆ రాశి యొక్క సింబల్ కానీ ఆ రాశి యొక్క తత్వాన్ని కానీ మనం గమనించినప్పుడు ఇది భూతత్వ రాశి భూతత్వ రాశి స్థిర రాశి అంటే సాధారణంగా మార్పుకి అంగీకరించని వారు ఈ రాశివారు వారు ఉన్న ప్రాంతంలోనే కష్టమైనా నష్టమైనా అక్కడే వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపే ప్రయత్నం ఉంటారు సాధారణంగా మార్పుకి వీళ్ళు అంగీకరించకపోవడం వల్ల వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది భూతత్వ రాశి అవ్వటం వల్ల వ్యవసాయం అన్న వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది దానివల్ల ఈ రాశివారు వ్యవసాయం దానికి సంబంధించినటువంటి పౌల్ట్రీ ఫారం కానీ డైరీ ఫారం కానీ లేని సందర్భాల్లో తోటలు గార్డెన్సు ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్సు వీళ్ళంతా కూడా ఈ రాశికి వాళ్ళకి ఇష్టమైన వృత్తులుగా మనం భావించవచ్చు శుక్రుడు ఈ రాశికి అధిపతి అవ్వడం వల్ల సహజంగా సహజ భచక్రంలో ఇది ధనరాశి అవడం వల్ల అంటే ధనస్థానం అవడం వల్ల ఫైనాన్స్ వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కూడా మరి చదువుకున్న వాళ్ళు మేధావులు అందులోనే కూడా స్థిరపడుతూ ఉంటారు అంటే అటు ఆర్థిక రంగం కూడా వీళ్ళకి రాణిస్తూ ఉంటుంది అలాగే రాజకీయ రంగం గ్రామీణ ప్రాంతం వరకు కూడా అంటే ఎంతసేపు వీళ్ళవు ఈ మున్సిపల్ చైర్మన్సు జడ్పీ చైర్మన్సు దీనికి సంబంధించినటువంటి రంగాల్లో బాగా రాణించగలుగుతుంటారు సో ఏదైనా కూడా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు వ్యవసాయం వడ్డీ వ్యాపారం వీళ్ళకి అనుకూలమైనటువంటి వృత్తులు అలాగే ఈ రాసి సింబల్ని మనం గమనించినప్పుడు అది ఎద్దు మాట సరే అది కష్టపడి పనిచేసే ఎద్దు పూర్వం ఎద్దులతోనే వ్యవసాయం చేసేవారు కాబట్టి ఎద్దు దాన్ని పని చేసుకుంటూ పోతుంటుంది ఫలితం పెద్దగా అది ఆశించదు అది వచ్చినా రాపోయినా దాన్ని యజమాని చూసుకుంటాలి అనుకుంటారు తప్ప అది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది కష్టపడుతూ కష్టపడుతూనే ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా అలా కష్టపడుతూనే ఉంటారు ఇతరుల మీద ఆధారపడకుండా మరి మనం ధనయోగాలు మాట్లాడుకుంటున్నాం ధనయోగాలు అంటే మనం ముఖ్యంగా ధనస్థానం లాభస్థానం ధనస్థానం ధనస్థానాధిపతి బలంగా ఉంటే ధనాన్ని సంపాదిస్తారు దాన్ని సేవింగ్స్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు దాచుకునే ప్రయత్నం చేస్తారు దీనికి బుధుడు ఈ రాశి వారికి ధనాధిపతి అంటే చాతుర్యం ద్వారా చదువుకున్న విద్య ద్వారా ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి బుధుడు భూములు కూడా కారణం అవడం వల్ల అటు భూములకి కారణమవుతుంటాడు అటువంటి బుధుడు మరి ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి నాలుగో స్థానం అయినటువంటి సింహరాశిలో కానీ అలాగే పదకొండో స్థానం అయినట్టు కానీ సో ఈ విధంగా తన సంచారంలో ధనాన్ని ఇచ్చే స్థానాల్లోకి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ రాశి వారికి ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లోకి వచ్చినప్పుడు ధనానికి ఇబ్బందులు ఇవ్వడం ఉంటుంది అది కూలంకుషంగా మరి ఈ బుధుడు ప్రతి నెలకి ఇంచుమించుగా ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంటాడు కాబట్టి వీళ్ళ యొక్క ధన సంపాదన ఆదాయం వనంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉండడం జరుగుతుంటుంది ఒక నెల చాలా బ్రహ్మాణం ఉంటుంది ఒక నెల చాలా తక్కువ ఉంటుంది ఒక నెల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా ధనాన్ని ఇచ్చే గ్రహంగా ఒకటి బుధుడు ఇక లాభాధిపతి గురువు అష్టమ లాభాధిపతి ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే గ్రహం గురువు అంటే గురువు మరి విద్య ద్వారా మరి మిథున మరి ధనుసు రాశికి మీనరాశికి అధిపతి కాబట్టి అంటే పూర్వపుణ్యం వలన కానీ అదృష్టం వలన కానీ విద్య వలన కానీ అంటే గురువు ఈ కారణంగా లాభం మరి గురువు పదకొండో స్థానంలో ఈ ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఈ రాశి వారికి సంచలనం జరుగుతుంటుంది అంటే పదకొండు దాకా కూడా మరి గురువు తన కారకత్వాలైనటువంటి మరి ఆర్థికంగా అంటే ధన కారకుడు కాబట్టి ధనం ద్వారా సంతాన కారకుడు కాబట్టి సంతానం వలన విజ్ఞానం ఏదన్నా అన్ని రంగాల్లో కూడా గురువు గురుబలం ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది కాబట్టి సాధారణంగా గురువు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అలాగే న్యాయవాది వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా మరి పదకొండో అంటే ఏప్రిల్ ఇంచుమించు ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా బ్రహ్మాండంగా ఆదాయాన్ని ఇస్తూనే ఉంటాడు ఏప్రిల్ ఇరవై మూడు తర్వాత మరి పన్నెండో స్థానంలోకి మారడం జరుగుతుంది సో అంటే అక్కడ గురువు పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి ఖర్చులు పెరుగుతూ ఉంటానమాట పిల్లల యొక్క అభివృద్ధి కోసం లేదంటే వాళ్ళ యొక్క విద్య కోసం అలాగే వ్యక్తిగతంగా చదువుకునే వాళ్ళ కోసం కూడా అలాగే వివాహాల కొరకు శుభకార్యాల కొరకు ధర్మ కార్యక్రమాల కొరకు ఈ దేవాలయాల అభివృద్ధి కొరకు మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఈ విధంగా కొంత ధనాన్ని ఒక విధంగా మనం ఒక మంచి కార్యక్రమానికో ఒక దైవ కార్యక్రమానికో ధనం మనం సఫిషియంట్గా ఇవ్వగలుగుతున్నాం అంటే దాని తగ్గ ఆదాయం వచ్చినప్పుడే కదా మనం ఇవ్వగలుగుతుంటాం సో అందువల్ల ఏంటంటే ఇచ్చే శక్తిని మనకంటే డొనేట్ చేసే శక్తిని కూడా మనం భగవంతుని కోరుకుంటే ఆ విధంగా మంచి కార్యక్రమానికే కదా ధనం వస్తుందని ఆ విధంగా కూడా ధనం ఖర్చు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఒక విధంగా ఇది కూడా ఒక ధనయోగం అదృష్టయోగమే ఖర్చు పెట్టే అవకాశం కానీ ఒకరికి ఇచ్చే అదృష్టం కానీ ఎవరికో కానీ రాదు అది సేకరించరు కూడా సో అటువంటి అదృష్టం గురు పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు రావడం జరుగుతుంటుంది ఈ రెండు యోగాలు అయితే కేంద్ర కోణాధిపతులు ఎక్కడ కలిసినా అలాగే ధన లాభాధిపతులు ఎప్పుడు కలిసినా కూడా ఆ అంతా కూడా ఇంచుమించు ఒక వాళ్ళకు నెల రోజులు కలిసి ఉంటే నెల రోజులు సంవత్సరం కలిసి ఉంటే ఒక సంవత్సరం ఈ విధంగా ధనయోగాలు జాతకంలో ఈ గోచారం వల్ల ఏర్పడుతుంటాయి ఆ గోచార రీత్యా అంటే ఇక్కడ ధనాధిపతి బుధుడు లాభాధిపతి గురువు గోచార రీత్యా జాతకంలో కలిసినప్పుడు ఆ నెల అంతా కూడా ఎందుకంటే ఒక నెలే కలిసి ఉంటారు అన్నమాట సంవత్సరం కోసారి కలుస్తారు కలిస్తే మాత్రం థర్టీ డేస్ ఇంచుమించుక ఇరవై ఐదు రోజులు నెల ఉండే అవకాశం ఉంది ఆ సమయంలో ఈ రాశి వారికి ఒక మంచి ధనయోగం ఏర్పడుతుంది ఏర్పడుతుంది అది అదృష్టం ద్వారా సంతానం ద్వారా కూడా కావచ్చు అలాగే ఈ రాశికి భాగ్య రాజ్యాధిపతి అంటే ఒక కేణ కోణానికి ఒక కేంద్రానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా ఈ రాశి వారికి ధనాన్ని ఇచ్చే యో యోగాన్ని అదృష్టాన్ని కూడా కలిగి ఉంటాడు అటువంటి శని భగవానుడు వీళ్ళకి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట అంటే భాగ్యాధిపతి రాజస్థానంలో సంచరిస్తూ ఉంటాడు జనవరి పదిహేడు నుండి అంటే ఒక విధంగా అంటే భాగ్య రాజ్యాధిపతి యోగం శని ద్వారా కర్మస్థానంలో ఈ వృషభ రాశి వారికి ఏర్పడింది కాబట్టి శని యొక్క అనుగ్రహం నిమిత్తం వీళ్ళ మరి కష్టపడి పనిచేయడం క్రమశిక్షణతో నిజాయితీగా పనిచేయడం వల్ల శని తప్పక ఈ రాశి వారికి అదృష్ట యోగాన్ని రాబోయే జనవరి పదిహేడు నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు బుధ భగవానుడు కూడా ఎప్పుడు కలిసినా కూడా ఈ రాశి వారికి ఒక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది సో ఏదైనా వృషభ రాశి వారికి ధనయోగాలు ఎక్కువగా గోచారీత్యా ఏర్పడుతుంటాయి అలాగే వీళ్ళు కూడా సహజంగా సహజ ధనస్థానం వాటిది అంటే వృషభ మేషం నుంచి లెక్కెట్టుకుంటే రెండోది వృషభ రాశి కాబట్టి సహజ ధనస్థానం నేచురల్ ధనస్థానం వృషభ రాశి అదృష్టపరంగా బాగుంటే అన్ని రాశుల వారికి అది కలిసి వస్తుంది ఎస్పెషల్లీ ఈ రాశి వారికి వాళ్ళు పుట్టడమే అదృష్ట యోగంలో పుడతారు కాబట్టి చాలా అదృష్ట యోగాలు ఈ రాశి వారికి ఏర్పడుతున్నాయి మరి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే వీళ్ళకి అటు శని భగవానుడు అటు గురు భగవానుడు అదృష్టయోగాన్ని కలగజేస్తున్నారు కాబట్టి మరి అదృష్టం అన్నది మనం ఎంత కష్టపడితే అంత ఎక్కువ అవుతుంది కాబట్టి తగు ప్రయత్నం చేస్తాయి అదృష్టాన్ని పొందాలని ఆశిస్ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాసుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఇవి వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అతనికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి అన్నమాట సో ఏదైనా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోతే అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీనూ కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగల తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటా మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరా పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి